ఒక కాలేజ్ టాపర్ జార్జ్ రెడ్డి అలాంటి ఒక పర్సన్ చంప ధూళిపేట గుండాలతో ఎందుకు చంపడం జరిగింది? సినిమా మొత్తం చూపించాను కదా, నేను అనుకున్న బ్యాక్ స్టోరీ చూపించాను, ఎందుకు చంపారు, ఏంటి చంపారు, దానిలో చాలా ఉన్నాయి. ఇగో సిస్టమ్కు మొత్తం అందరికీ గొంతిప్పుతున్నాడనే భయం స్టార్ట్ అయింది అబ్బా. వీళ్ళు వాళ్ళు ఎదుటూళ్ళు వాళ్ళని కాదు, అక్కడ సిస్టమ్ మీద గొంతిప్పుతున్నాడు. ఆ గొంతిప్పినందుకు చంపేశారు. నీకు ఫైటింగ్ చేసినప్పుడు చంపేలే కదా ఆయన్ను. సినిమాలో కూడా చూడు, ఫస్ట్ హాఫ్లోనే ఫైటింగ్లు ఉంటాయి, సెకండ్ హాఫ్లో ఉండవు. నువ్వు అర్థమైందా? సెకండ్ హాఫ్లో ఎవరిని కొట్టడు, ఫస్ట్ హాఫ్లోనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఒక సిస్టమ్ సెట్ కావడానికి ఫైట్ చేయాలా వద్దా హీరో? ఇప్పుడు తప్పులు జరిగినప్పుడు కొట్టింది కాబట్టి ఆయన హీరో, తప్పుకు ఎదిరిస్తున్నాడు హీరో అంటారు. తప్పు జరిగినప్పుడు తప్పు జరగకుండా ఎక్కడ కొట్టింది చెప్పు. మీ అయ్యో ఏం చేస్తాడరా, అలా టార్చర్ పెడితే కొట్టద్దా? అక్కడ అందరిని కూర్చోబెట్టి చెప్పాలి. ఆయన కొట్టి చెప్పాడు, రే అయ్యలు అవ్వలు కులాలు మతాలు మానే అని కొట్టిండు. క్యాంటీన్లో భోజనం పెట్టకపోతే కొట్టిండు. కొట్టద్దా, నేనున్నది ఇప్పుడు నా కోపం వచ్చింది, నేనైనా కొట్టను. ఇప్పుడు క్యాంటీన్లో అయినందుకు అందరిని కూర్చోబెట్టి ఇలా భోజనాలు పెట్టుకోవద్దు ఇలా అలా అంటే ఒకరికి చెప్తారు, ఎంతమంది చెప్తారు క్యాంపస్లో, 10,000 మంది 20,000 మంది ఉంటారు. కొట్టద్దు కొట్టదని కొట్టిండు. ఆ 2-3 కొట్టగానే ఫైర్ బాల్ బ్లేడ్ పెట్టి ఒక స్టైల్, ఈరోజు మార్క్ ఆయనకు ఇంత స్టైల్గా ఉంటాడని చెప్పడానికి అది చెప్పిన. దాన్ని కొట్టిండు కొట్టిండు అంటే కొడతాడు కదా స్వామి. కొట్టిన తర్వాత సెకండ్ హాఫ్లో కొట్టాడు. ఎలక్షన్లు మోటివేషన్ ఆయనే వేరులకు చెప్పి ఎలక్షన్లలో ఇట్లుండాలని డిసిప్లిన్ నేర్చిండు. ఆయన నిలబడలే. అది జార్జ్ రెడ్డి గురించి మాత్రం చేసింది బాగుంది. ఆ ఫస్ట్ హాఫ్లో కొట్టడం కూడా జనాలు జార్జ్ రెడ్డిని నిజాయితీ కోసం షావుకి ఎదిరిస్తున్నాడు ఒక మనిషి, ఎవరితోనైనా ఫైట్ చేస్తాడు. ధూళిపేటల గుండాలతో ఆయన ఎందుకు అబ్బా ఫైట్ చేయడం, వదిలేస్తే అయిపోయేది కదా, లైఫ్ హ్యాపీగా ఉండేది కదా. లంగలనే కొట్టిండు చివరగా 100% సినిమాలో. ఎంతవరకు మీరు వాస్తవం పెట్టారు? నేనున్న క్యారెక్టర్లో 100% నాకు దొరికిన మెసేజ్ ప్రకారం కొన్ని సంఘటనలు వాస్తవాలు పెట్టా. మెయిన్ థీమ్ కాలేజీకి రావడము, క్యాంటీన్లో గొడవ చేయడము, ఎలక్షన్లో నిలబెట్టడము, ఆయన డిసిప్లిన్కే వాయిస్ రేజ్ చేసి 1,000 మంది మీటింగ్లు పెట్టి ఏదంటే జనాలు రావడము. అంత క్యాంపస్లో కసిగట్టిన జనాలు వస్తారు ఆయన దగ్గరికి, ఎందుకంటే జార్జ్ రెడ్డి దగ్గరికి వస్తారు. రావడము, గోల్డ్ మెడలు, బాక్సరు అన్నీ ఉన్నాయి. సో జార్జ్ రెడ్డి మూవీస్లో అవాస్తవాల కన్నా వాస్తవమే ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇందులో వాస్తవమే ఉంది. సో మీరు కూడా ఒకవేళ ఎవరైతే మూవీ చూడలేదో ఖచ్చితంగా మూవీ వెళ్ళండి, మూవీ చూడండి. సమీర్ అజాక్, CMTV.